వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే పుట్టినరోజు వివాహ శుభకార్యాలు జరిగే సమయంలో గిఫ్ట్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. అదే రాజకీయ నాయకుడు లేదా అభిమాన నాయకుడు పుట్టినరోజు వేడుక అయితే ఆ అభిమాన నాయకుడి రూపాన్ని తన గుండెలపై గీయించుకుంటూ ఉంటారు. తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తెలియజేశారు. ఈకోవాలోనే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన చిలకబత్తిని రామారావు అనే వ్యక్తి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఉన్న అభిమానంతో అభిమాన నేత పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో వేడుకలు నిర్వహించి గ్రామానికి ఓ గిఫ్ట్ ఇచ్చాడు. అది ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆసక్తికరంగా మారింది. రామారావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వీరాభిమాని. మంత్రి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశాడు. పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు. మంత్రి పుట్టినరోజు పురస్కరించుకుని గ్రామానికి తను సొంతంగా ఓ ఆంబోతును కానుకగా ఇచ్చాడు. ఆంబోతును గ్రామానికి కానుకగా ఇచ్చి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆంబోతుకు పూజలు నిర్వహించారు. గతంలో ఆ గ్రామంలో ఆంబోతు ఉండేది. అది ఈ మధ్యకాలంలో చనిపోయింది. గ్రామానికి ఆంబోతునిచ్చిన రామారావును పలువురు అభినందించారు. కోటి మొత్తం దియ్యం ఎక్కింది మాది నేరపట్ల పంచాయతీ కూసుమంచి మండలం పాడే నియోజకవర్గం. నిన్న సీనన్న బర్త్డే సందర్భంగా మా గ్రామానికి ఆంబోతు నీయటం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న కష్టాన్ని పార్టీని అట్టడం ఉన్న దాన్ని అన్నొచ్చి అధికారం చేజి రావడానికి తన శక్తి వంశం లేకుండా కష్టపడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పేద ప్రజల కష్టాన్ని నిత్యం అందుబాటులో ఉండుకుంటా పాలేలో ఏ సమస్య ఉన్నా నేనున్నా అని ముందుంటుండు. కాబట్టి అన్నీ అన్నే చేస్తున్నాయి కాబట్టి మా సంతోషంగా మేమే మా కుటుంబంలో మాట్లాడి మా గ్రామంలో ఈ మధ్య 3 నెలల క్రితం ఒక ఆమోద చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇంట్లో కుటుంబంలో ఆలోచించుకొని సీనన్న బర్త్డే సందర్భంగా మనం ఒక మంచి గిఫ్ట్ ఆమోదని గ్రామ ప్రజలకి దానం చేయాలని మేము ఇద్దరం కుటుంబంలో నిర్ణయించుకొని నిన్న బర్త్డే రోజు కుటుంబం సమేతంగా ఆమోదని దానం చేసి గ్రామ ప్రజలంతా పసుపు కుంకుమ కొబ్బరికాయలు కొట్టి ఊరేగింపు చేసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ కష్టాల్లో సుఖాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. నేను 1995లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన నాటి నుంచి కూడా ప్రజలు నా కోసం ఓట్లేశారు కాబట్టి నా టైం అంతా కూడా వాళ్ళకే కేటాయించి నేను ప్రజలతో నిత్యం ఉంటున్నా. ఇవాళ